ఆసియన్ గేమ్స్ లో తెలుగు తేజం జ్యోతి సురేఖ సత్తా చాటింది. ఆర్చరీలో 3 స్వర్ణ పతకాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారతదేశం 100 పతకాలు సాధించడంలో ఆర్చరీ విభాగం కీలకంగా మారింది. ఆసియన్ గేమ్స్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ కొట్టిన జ్యోతి స్వగ్రామంలో సంబరాలు అమరన్నంటాయి. జ్యోతి తన కెరీర్ లో సాధించిన మెడల్స్ తో ఇల్లంతా నిండిపోయింది. జ్యోతి ఆట తీరుపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. తను హ్యాట్రిక్ సాధించింది. 3 ఏషియన్ గేమ్స్ లో 5 మెడల్స్ వచ్చాయి. 3 ఇయర్స్ నుంచి స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ చేసింది. కంటిన్యూగా చేస్తుంది. మీకే యావత్ భారతదేశం కూడా చెప్పుకోదగ్గ అవార్డ్స్ తీసుకొచ్చింది. అలా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. తను సాధించిన మెడల్స్ ఇప్పటి వరకు కొన్ని వందల్లాకే ఉన్నాయని చెప్పుకోవచ్చు. తన హార్డ్ వర్క్ అండ్ తన డెడికేషన్ తను ఈ లెవెల్లో నిల్చోబెట్టింది. అండ్ హర్ పేరెంట్స్ సపోర్ట్ ఆల్సో మా అందరికి చాలా ప్రౌడ్ గా ఉంది. అండ్ మా అందరికి తనే ఇన్స్పిరేషన్. షీఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ లేడీ యంగ్ లేడీ టు అచీవ్ 3 గోల్డ్ మెడల్స్ ఫస్ట్ టైం ఇన్ ద ఏషియన్ గేమ్స్. వీఆర్ వెరీ హ్యాపీ టు ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ జ్యోతి సురేఖ. మూరాలు ఇన్ని మెడల్స్ సంపాదించిందని చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు 3 మెడల్స్ పరువు వచ్చిన చాలా ఆనందంగా ఉందండి. నేను చెప్పలేను, మాట్లాడలేనండి. ఆసియన్ గేమ్స్ లో తెలుగు తేజం జ్యోతి సురేఖ సత్తా చాటింది. ఆర్చరీలో 3 స్వర్ణ పతకాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారతదేశం 100 పతకాలు సాధించడంలో ఆర్చరీ విభాగం కీలకంగా మారింది. ఆసియన్ గేమ్స్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ కొట్టిన జ్యోతి స్వగ్రామంలో సంబరాలు అమరన్నంటాయి. జ్యోతి తన కెరీర్ లో సాధించిన మెడల్స్ తో ఇల్లంతా నిండిపోయింది. జ్యోతి ఆట తీరుపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.